ఈ జాబ్ కి మినిమం ఎక్స్‌పీరియన్స్ కావాలి యు ఆర్ రిజెక్టెడ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే మీకు ఈ జాబ్ ఇవ్వలేం సారీ సారీ ఈ జాబ్ కి వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి రిజెక్టెడ్ 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 జాబ్ కోసం వెళ్తే ప్రతి ఒక్కడు ఎక్స్‌పీరియన్స్ కావాలంటాడు కానీ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ముందు జాబ్ కావాలి అని ఎవడో ఆలోచించడు అదే జాబ్ కోచావ్ అనుకో మా నాన్నే కాదు ఎవ్వడు మన పిల్ల ఆపలేడు 5 డేస్ లో జాబ్ కొడతా 6th డే మెయింట్ డోర్ కొడతా పక్కా అబ్బాయి నీకో విషయం చెప్పాలి ఆ చెప్పమ్మే నాకు మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు ఆ రేపేలుండి ఎవడొకడు మా ఇంటికి వచ్చి నన్ను చూస్తాడు అయితే ఇప్పుడు ఏం చేయమంటావ్ ఇంత సీరియస్ విషయం చెప్తే ఏం చేద్దామంటావ్ ఏంటి ఏయ్ పెళ్లి సంబంధాలగా చూస్తున్నారు పెళ్లి చేయట్లేదుగా లైట్ తీసు నువ్వు ప్రతి దానికి ఇలానే రియాక్ట్ అవుతావు దేనిని సీరియస్ గా తీసుకో అయితే ఇప్పుడు ఏం చేయమంటావే నేను ఒక ఐడియా చెప్తా హా చెప్పు ఎవడో మా ఇంటికి నన్ను చూడడానికి వచ్చే బదులు నువ్వే రావచ్చుగా అంతేనా వచ్చేద్దాం రేపే వచ్చేద్దాం వచ్చి ఏమని అడుగుతావ్ మీకు తిన్నకిచ్చి పెళ్లి చేయని అడుగుతావా అంతేగా అప్పుడు మా నాన్న నువ్వేం చేస్తున్నావు బాబు అని అడుగుతారు అప్పుడు ఏం చెప్తావు మీ కుదిరితో గాలికి తిరుగుతున్నా అని చెప్తావా దాని బదులు నువ్వు మా ఇంటికి రాకపోవడమే బెటర్ బాబు నువ్వే రమ్మంటావు మళ్ళీ నువ్వు వద్దంటావు ఏం చేయమంటావు అసలు ముందు నేను చెప్పేది విను ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను అడిగినా నీకు జాబ్ లేదు కాబట్టి మా నాన్న నన్ను నీకు ఇవ్వడు అదే జాబ్తో వచ్చావనుకో మా నాన్నే కాదు ఎవ్వడు మన పిల్ల ఆపలేడు అంతేనా 5 డేస్ లో జాబ్ కొడతా 6th డే మీ ఇంటి డోర్ కొడతా గెట్ రెడీ నిజంగానా నిజంగా పక్కా ఇదిగో నువ్వు ఇన్ని సార్లు అడిగిన మాట మీద నాకే డౌట్స్ పెంచుకో పక్కా అన్నాగా సరే నేను ఇంటికి వెళ్తాను